మరి మోటార్ వైండింగ్ అంటే టైం పడుతుంది కదా రివైండింగ్ చేయడానికి స్పేర్ మోటార్ రన్నింగ్ రెండు రెండు రన్నింగ్ లో ఉంటదా రెండు స్పేర్ మరి ఇప్పుడు మోటార్ పోయినప్పుడు మరి స్పేర్ మరి ఎందుకు కనెక్ట్ చేయలేదు పేరు అంటే ప్రాబ్లం ఫస్ట్ ప్యానల్ బోర్డ్ లో ప్యానల్ బోర్డ్ లో అంటే ఇప్పుడు అంటే రెండు మోటార్ లో పోయినాయా ఒకటే సార్ అంటే కనెక్షన్ ఒకదానికే ఉంది ఓకే నమస్తే అండి కమిషనర్ గారు ఇప్పుడు మన ఈ టిట్కో ఇళ్ళ దగ్గరికి వచ్చామండి ఇక్కడికి వీళ్ళకి రాత్రి మోటార్ పోయి వాటర్ ఆగిపోయింది రాత్రి నుంచి వాళ్ళందరూ బిందులు అన్ని బకెట్లు అన్ని పాపం అందరూ కింద పెట్టుకున్నారు ఏ ఫ్లాట్ గా ఫ్లాట్ ఇంకో నాలుగు ట్యాంకర్లు ఏమని చెప్పండి బాగున్నారా ఫోన్ చేశారు ఇందాక మధ్యాహ్నం చేస్తే చెప్పాము అది అయిపోతుంది అయిపోతుంది అంటే ఇప్పుడు వెళ్ళాం మళ్ళీ ఒక గంట పడుతుంది అంటే మళ్ళీ ట్యాంకర్ ఇందాక ఒకటే వచ్చిందంట కదా ఒకవేళ ఇప్పుడు అది ఒక గంటలో అవుతుంది ఒక అవ్వపోతే మళ్ళీ మార్నింగ్ కూడా ట్యాంకర్లు పెంచమని చెప్పాం వీళ్ళు పాప ఇది ఇక్కడ ఉన్నారు అందరూ నించుని ఉన్నారు పాప మళ్ళీ అలాగా వంటలు వంటలు కూడా చేసుకోలేదు నీళ్ళు లేక చివరమ్మా మహిళల సొంతింటి కళ నెరవేర్చాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు మరి ఎన్టీఆర్ టిట్కో ఇళ్ళు 90% పూర్తి చేస్తే 4 సంవత్సరాలైంది కనీసం మరి ఏదైతే వాటర్ ట్యాంక్ ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం ఆ రోజు 2019 ఎన్నికల సమయానికి ఎట్లా ఉందో ఇప్పుడు కూడా అట్లానే ఉంది ఏదైతే సెప్టిక్ ట్యాంకు ఎస్టీపీ ట్యాంక్ ఏదైతే ఉందో అది కూడా పునాదులు దాటి ముందుకెళ్ళనటువంటి పరిస్థితి ఏదైతే ఈ యొక్క వాటర్ ట్యాంక్ పూర్తి అవ్వకపోవడం వల్ల మరి ఏదైతే మా చేసినటువంటి పోరాట ఫలితంగా ఏదో 1800 మందికి ఇంటి తాళాలు ఇస్తే మరి 600-700 మంది ఇక్కడికి అద్దె భారం తగ్గించుకోవడం కోసం ఇక్కడ నివాసానికి వస్తే మరి ఈ రోజు కూడా ఈ ట్యాంక్ పూర్తి అవ్వడం వల్ల మోటార్ల ద్వారా మరి వాటర్ లిఫ్ట్ చేయడంతో ఈవేళ మోటార్లు పోయినా పైపులు బ్రేక్ అయినా కూడా మరి ఈరోజు త్రాగడానికి కాదు కనీసం వాష్ ఏరియాలో కానీ వంటలు చేసుకోవడానికి కూడా నీళ్లు లేనటువంటి పరిస్థితిలో ఈరోజు ఇన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం ఈవేళ ఏదైతే లైట్లు కూడా వీధి లైట్లు కూడా ఎలగక చీకట్లో పాముల మధ్య బ్రతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుచేతే ఇప్పటికైనా సరే ఈ యొక్క అధికారులు ప్రభుత్వం స్పందించి ఇమ్మీడియట్లీ మన ఏదైతే తాళం చెవులు ఇవ్వడంతో పాటుగా ఈ వాటర్ ట్యాంకు ఎస్టీపీ ట్యాంకు వీధి లైట్లు ఇటువంటి కనీస మౌలిక వసతులు మాత్రం ఇమ్మీడియట్లీ ఇస్తేనే పాపం ఆ మహిళలకి ఆ కష్టం ఆ ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేస్తూ ఉన్నాను.